హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? రష్యాలో ఉన్నాం. ఈ బాబు చాలా చక్కగా క్యూట్ గా ఉన్నాడు కదా. శ్రీధర్కి కూడా నాలాగా చిన్నపిల్లలంటే ఇష్టం లాగుంది. సో ఎత్తుకోవడమే చిన్నపిల్లల్ని షూట్ చేశాడు. చాలా ముద్దుగా, స్కిన్ కూడా చూడండి ఎంత బాగుందో అక్కడ ఉన్న ఆ బాబుకి అయితే. శ్రీధర్ మన సబ్స్క్రైబర్, ఇప్పుడు నా తమ్ముడైపోయాడు అనుకోండి. కాకపోతే తను అక్కడ షూట్ చేసిన కొన్ని ప్లేసెస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది తను చెప్పాడు, పార్లమెంట్ అంట రష్యాలో ఇలా ఉంటుంది. ఇంకా నాకు అక్కడ ప్లేసెస్ చూడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎలా ఉంటుంది అక్కడ, క్లైమేట్ ఎలా ఉంటుంది, తర్వాత రోడ్స్ అని ఎలా ఉంటాయి అనేది. కాకపోతే అక్కడ కొన్ని సీజన్స్లో మాత్రం ఎక్కువ మంచు ఉంటుంది. ఆ చెట్లన్నీ కూడా మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంటాయి. పర్టికులర్గా సీజన్, ఆ సీజన్లో మనం ఎక్కడ కూడా నడవాలంటే కూడా కష్టం అక్క. సో ఈ సీజన్లో నేను తీసి పంపిస్తాను అని చెప్పాడు నేను ఒక 1 మంత్ బిఫోర్ అడిగినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ చెట్లు కానీ ఇప్పుడు మాత్రం బాగుంటాయంట, ఫ్రెష్గా ఉంటాయంట. చూసారు కదా ఎక్కడ మన పార్లమెంట్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. కానీ బిల్డింగ్ కొంచెం దగ్గరగా చూపించి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో. కాకపోతే శ్రీధర్ ఫస్ట్ టైం మనకు వీడియోస్ పంపారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా వీడియో షూట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం క్లోజ్గా తీసి పంపించమని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీధర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలియదు కదా. సో తను మన కోసం ఇవన్నీ షూట్ చేసి పంపించినందుకు థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్ మా. నేనైతే రష్యా ఇప్పుడే చూస్తున్నాను. నార్మల్గా మనం వీడియోస్లో చూస్తాం కానీ మన వాళ్ళు అలా అక్కడ ఉన్నారు, అక్కడ ప్లేసెస్ని షూట్ చేసి పంపించారు అంటే అవి చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత రోడ్స్ అని నేను చూసినట్లయితే ఏంటబ్బా రోడ్స్ ఇలా ఉన్నాయి రష్యాలో అనిపిస్తుంది. మొత్తం కూడా రోడ్స్ అని క్రాక్స్ ఇచ్చేసి ఉన్నాయి. నేను యాక్చువల్గా అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంది, మన ఇండియానే ఇలా ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రష్యాని లాస్ట్ టైం మా వారు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఇది చూసాం, ఏంటి బ్యాంకాక్ చూసాం, అక్కడ కూడా కొన్ని రోడ్స్ అయితే చాలా దట్టిగా ఉన్నాయి. కొన్ని కొన్ని మెయిన్ ఏరియాస్ అయితే తప్పితే మిగతా అన్ని కూడా చాలా చండాలంగా అనిపించాయి నాకు బ్యాంకాక్ లో కూడా. కానీ ఇక్కడ కూడా రోడ్స్ అంత బాగా మెయింటైన్ చేయలేదు అనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ లో మొత్తం క్రాక్స్ ఇచ్చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం వ్యూ చూడొచ్చు. మొత్తానికి మనకు ఈ వ్యూ చూసినప్పుడు అనిపిస్తుంది కొంచెం గ్రీనరీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రష్యాలో కూడా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఏమోటో పెద్ద పెద్ద పోస్టర్స్ అనేవి పెట్టున్నాయి, ఏంటో మరి మనకు శ్రీధర్ చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత మనం ఇప్పుడు చూడబోతున్నాం శ్రీధర్ మాటలోనే విందాం ఏంటో ఇది. సో ఇవి రష్యన్ థియేటర్స్ అంట. కానీ థియేటర్ ఎలా ఉందో చూడండి, ఒక చిన్న షాప్ లాగా అనిపిస్తుంది కదా. సో రష్యన్ థియేటర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో, ఇక్కడ మనమైతే మల్టీప్లెక్స్లో అది ఇదేని ఓహో అని హంగామా చేసేస్తుంటారు కదా. కానీ ఇక్కడ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న థియేటర్స్ని చూస్తుంటే. ఇక్కడ ఎవరు అంత సినిమా మూవీస్కి అంతా వెళ్ళరేమో అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం రోడ్స్ అన్ని చూడొచ్చు. ఇక్కడ ఏంటో ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఇక్కడ పర్టికులర్గా ఈ షాపింగ్ మార్కెట్ అనుకుంటా మొత్తం కూడా బేస్మెంట్లో ఉందన్నమాట. అంటే వాళ్ళు ఆ ప్లేస్ని బాగా యూటిలైజ్ చేశారు. పైనంతా రోడ్స్ వచ్చున్నాయి, కిందంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్. మనం అది ఎలా ఉందో కూడా ఇప్పుడు చూడొచ్చు. మనలాగే ఇక్కడ మన ఇండియాలో లాగే రోడ్ సైడ్ కూడా అక్కడక్కడ కూర్చుని అమ్ముతున్నారు చూడండి. ఆ స్టెప్స్ మీద కూడా ఇందాక ఒక కూర్చుని అతను మనం గమనించాం. సో సేమ్ మన ఇండియాలో అలాగే అనిపిస్తుంది. సో లోపల షాప్స్ అన్ని ఎలా ఉన్నాయో మనం చూద్దాం. చూసారా ఇక్కడ ఇతను అన్నమాట. కొంచెం కెమెరా షేక్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. తనకు శ్రీధర్కి అలవాటు లేదు కదా, నడుస్తూ తీసుకున్నప్పుడు తన కెమెరా వచ్చి షేక్ అవడం కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడైతే మనం కొన్ని ఫోన్లు అయితే మనం నడుస్తూ తీస్తున్నా కూడా షేక్ అవ్వట్లేదు, కానీ శ్రీధర్ వాడుతున్న ఫోన్ అయితే బాగా షేక్ అనిపిస్తుంది కదా మనకు. కానీ పర్వాలేదు, మనం ఎందుకంటే రష్యా మనం చూడలేదు కదా. సో మనకి తన కళ్ళతో మనకు చూపిస్తున్నాడు అనమాట ఎలా ఉంది రష్యా అని చెప్పి. చూసారు కదా చాలా షాప్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఇప్పుడు మనం బేస్మెంట్లో ఉన్నాం. మొత్తం కూడా ఇంత పెద్ద ఏరియాని వాళ్ళు కింద బేస్మెంట్ చేశారంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మొత్తం చాలా ప్లేస్ సేవ్ చేశారని చెప్పచ్చు.
సో ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ దొరికేలాగా ఉన్నాయి, చూడు చూస్తూ ఉంటే షాప్స్. సో మనకు శ్రీధర్ ఓన్లీ వ్యూ వే కాకుండా కొంచెం షాప్స్ కూడా చూపించుంటే బాగుండేది, అక్కడ ఎలాంటి వస్తువులు దొరుకుతాయి, ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపించుంటే బాగుండేది. కానీ దీన్ని మాత్రం మొత్తం షాప్స్ మాత్రం చూపించకుండా వే చూపించారు. తర్వాత మనం ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మనం ఆల్రెడీ కాశ్మీర్లో చూసాం ఈ తులిప్ గార్డెన్, కానీ ఇక్కడ కూడా ఈ క్లైమేట్కి కూడా తులిప్ అనేటివి వచ్చేలాగా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు తులిప్ గార్డెన్ చూసారు కదా, ఎక్కువ వైట్ టు పింక్ తో ఎక్కువ ఉన్నాయనుకుంటా, కొంచెం వైలెట్ కలర్ కూడా కనిపిస్తుంది మనకు. కాకపోతే ఒక్క చేతికి ఒక పువ్వే పూస్తుందేమో అని నాకు డౌట్, ఎప్పుడు చూసినా తులిప్ కి ఒక పువ్వే కనిపిస్తుంది, మోస్ట్లీ ఒక చెట్టు ఒక పువ్వే పూస్తుందేమో. కింద కూడా అన్ని కూడా పెటల్స్ అన్ని కూడా రాలిపోయి ఉన్నాయి, చూసారు కదా చాలా బాగుంది కదా. నాకు చాలా ఇష్టం తులిప్స్ అంటే, ఫస్ట్ టైం నేను కాశ్మీర్లో చూశాను. పెద్ద పెద్ద గార్డెన్స్ ఇక్కడైతే కొంచెమే ఉన్నాయి, కానీ అక్కడైతే పెద్ద పెద్ద గార్డెన్స్. అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వైలెట్ కలర్ పువ్వులు చాలా బాగున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆకులు లేవు, మొత్తం చెట్టే కనిపిస్తుంది. తర్వాత లాస్ట్లో కూడా మనం ఒక చెట్టుని మొత్తం కూడా పువ్వులతోనే చూడొచ్చు. ఇలాంటి చెట్లు బెంగళూరులో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి నాకు. వీటిలో బేబీ పింక్ ఒకటి, తర్వాత ఇలా ఇప్పుడు మనం చూస్తున్న పర్పుల్ కలర్ ఒకటి, యెల్లో కలర్ ఒకటి బెంగళూరులో చాలాసార్లు నేను చూశాను. ఇక్కడ చూసారా ఇప్పుడే విచ్చుకున్న తులిప్లు, విచ్చుకోబోతున్న తులిప్లు అన్నమాట. ఇవి మోస్ట్లీ పింక్ అనుకుంటా, డార్క్ పింక్లో ఉన్నాయి ఇవి. సో పింక్ వైట్ కాంబినేషన్లో ఈ తులిప్ గార్డెన్ మనం చూడొచ్చు. చూసారా రోడ్స్ ఎక్కడ అంతా గతుకులు గతుకులుగా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ మనం కొంచెం గమనించినట్లయితే. ఈ వ్యూ కూడా చాలా బాగుంది కదా, ఇక్కడ వాకింగ్ లాగా చేస్తున్నారు అనుకుంటా, ఇంకొక ఆవిడ కూడా బేబీని తీసుకెళ్తుంది అక్కడ. సో జస్ట్ అలా రిలాక్సింగ్ కోసం ఇలా తిరుగుతూ ఉంటారేమో. రోడ్ పక్కన ఫుట్పాత్ మీద కూడా చాలా బాగుంది కదా ఇక్కడ. చూసారా వాటర్ రోడ్డు మీద కూడా ఎలా స్టోర్ అయి ఉన్నాయో. సో మన శ్రీధర్ అక్కడ మెడిసిన్ చేస్తున్నాడు, ఇక 2 ఇయర్స్లో తను డాక్టర్ కాబోతున్నాడు. తను అనంతపూర్ నుంచి అక్కడికి వెళ్ళాడు చదువుకోవడానికి. సో ఇంకొంచెం శ్రీధర్ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేదేమో, పర్టికులర్ ఏరియా ఏంటి, ఇక్కడ మనం ఎక్కడున్నాం, మోస్ట్లీ వీధి వాళ్ళ కాలేజా ఏంటి అనేది చెప్పుంటే బాగుండేది మనకు, ఆ ప్లేసెస్ అన్ని ఏంటో తెలుసుండేటివి కదా. ఇక నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసి పంపమని చెప్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది, రోడ్స్ కన్నా బాగుంటే ఇంకా చాలా బాగుండేది. ఇలా గతుకులు గతుకులుగా లేకుండా కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా అన్నీ కూడా బాగా హెచ్చుతగ్గులుగా అనిపిస్తుంది కదా రోడ్స్ అన్నీ కూడా. చూసారా ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడంతా హౌసెస్ అంతా ఎలా ఉంటాయో ఏంటో మనకైతే తెలియలేదు. మన శ్రీధర్ ఏదో మెయిన్ మెయిన్ ఏరియాలు మాత్రం తీసి పంపించాడు. ఈసారి అక్కడ మనకు హౌసెస్ అన్నీ ఎలా ఉంటాయి, వీళ్ళున్న రూమ్ ఎలా ఉంది, ఎక్కడుంటుంది, అక్కడ హౌస్ ఉన్న వాతావరణం అంతా ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఈసారి వీడియో చేసి పంపించమని చెప్తాం. ఇంకా మీకు రష్యాలో ఏదైనా చూడాలని ఉందా అని, అంటే అక్కడ అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటాయి కదా మనకు, పర్టికులర్ ఏరియాలో ఎలా ఉంటుంది ఏంటి అని మనకు తెలుసుకోవాలని ఆసక్తిగా కూడా ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను శ్రీధర్ని అడిగి తన వీలైతే అవి మనకు వీడియోస్ చేసి పంపించడం కానీ లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తాడు. ఇక్కడ ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, మనకు కూడా మన పార్లమెంట్ బిల్డింగ్ అలానే ఉంటుంది. ముందు చూస్తున్న స్తంభాలు చూస్తున్నట్లయితే వ్యూ చాలా బాగుంది కదా, చాలా డీసెంట్గా కూడా అనిపిస్తుంది. పాపం ఈ వీడియోస్ చేసేందుకు చాలానే కష్టపడ్డాడేమో, మొత్తానికి మనకు రష్యాని చూపించాడు.
ఓకే ఫ్రెండ్స్, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి రష్యాని. Tulip flowers, beautiful. It's spring season, it's blooming season of tulips. You can see by zoom mode. It's the streets of Bishkek. See the row of trees. Oh. Look at these trees. The base of the trunk is so thinner than the upper part. It's
ఉంటాయి.